వెల్కమ్ టు అమృతం ఏ డైలీ థీమాటిక్ డైట్ షో। ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో ఫిట్నెస్ డైట్ లో మనం మాట్లాడుకుంటున్నాం బోన్ స్ట్రెంథనింగ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఎటువంటి హెల్తీ డైట్ తీసుకోవాలి। మరి ఈ రోజు సప్పర్ టైం సప్పని ఎలా ప్లాన్ చేసుకోవాలి మాట్లాడుకుందాం। హాయ్ లహరి। హాయ్ మోనికా। లహరి, ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో ఫిట్నెస్ డైట్ లో బోన్ స్ట్రెంథనింగ్। సో బోన్ స్ట్రెంథనింగ్ కి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎలాంటివి తీసుకోవాలి, ఇవన్నీ తెలియజేశారు। సో చాలామంది ఏంటంటే ఇవన్నీ తీసుకునే టైం లేకో లేకపోతే అందుబాటులో లేకో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బయట రెడీమేడ్గా మనకు కొన్ని రకాల డ్రింక్స్ దొరుకుతున్నాయి, అందులో కొన్ని షుగర్ ఫ్రీ కూడా ఉంటాయి, అందులో ఏముంటుందంటే బోన్ స్ట్రెంథనింగ్ ఇంప్రూవ్ చేస్తాయని ఉంటుంది। సో ఇలాంటి డ్రింక్స్ మనం తీసుకోవచ్చా రెగ్యులర్గా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లా బోన్ స్ట్రెంథనింగ్కి అని లేబుల్ చేసినటువంటి వాటిలో ఇంగ్రీడియంట్స్లో కంపల్సరీ కొంత అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి అండ్ కాల్షియం కంటెంట్ అనేది ఉంటుంది। యూజువల్లీ ఒక సర్వింగ్కి ఒక 200-300 mg ఆఫ్ కాల్షియం అట్లా ఉంటుంది। సో షుగర్ ఫ్రీ అయితే కనుక అప్పుడప్పుడు తీసుకోవచ్చు, బట్ వీటి మీదే డిపెండెన్స్ అయితే మాత్రం ఫుడ్స్ కాకుండా, లైక్ న్యాచురల్ ఫుడ్స్ కాకుండా ఎక్కువగా ప్రాసెస్ చేసినటువంటివి, కేవలం షుగర్సే కాకుండా దీంట్లో క్యాలరీ కంటెంట్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది, ప్లస్ అడిటివ్స్, కలరింగ్ ఏజెంట్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీటి మీద రెగ్యులర్గా డిపెండ్ అవ్వకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే నష్టమైంది। అండ్ బోన్ స్ట్రెంథనింగ్ దగ్గరికి పర్టికులర్గా వచ్చేసరికి మిల్క్ బెటరా సోయా మిల్క్ బెటరా? మిల్క్లోనే డెఫినెట్లీ కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, బట్ మిల్క్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ తీసుకోలేని వాళ్ళు సోయా మిల్క్ తీసుకోవచ్చు, బట్ సోయా మిల్క్ కూడా అన్స్వీటెండ్ సోయా మిల్క్ మాత్రమే తీసుకోవాలి। సమ్టైమ్స్ సోయా మిల్క్లో కూడా ఎక్స్ట్రా కాల్షియం ఫార్టిఫైడ్ కానీ వైటమిన్ డి ఫార్టిఫైడ్ కానీ దొరుకుతున్నాయి। సో దట్ ఈస్ ఆల్సో ఈక్వలెంట్ టు మిల్క్ అని చెప్పొచ్చు న్యూట్రిషనల్ ప్రొఫైల్ వైజ్। ఒక ఏజ్ తర్వాత చాలామంది ఎల్డర్స్ మిల్క్ తీసుకోరు, కానీ టీ కాఫీలో పాలు యాడ్ చేసుకుంటారు। సో అలా యాడ్ చేసుకున్న వాళ్ళకి వస్తుందా కాల్షియం అనేది? టీ కాఫీస్లో ఉండేటువంటి కొన్ని రకాల పదార్థాలు ఈ మిల్క్లో ఉండే కాల్షియంకి బైండ్ అవుతాయి కాబట్టి కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది। ఆల్సో చాలా తక్కువ క్వాంటిటీలో మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి టీలో కానీ కాఫీలో కానీ ఆ క్వాంటిటీ అనేది ఇట్ వోంట్ గివ్ యూ యాజ్ మచ్ కాల్షియం। సో కాల్షియంకి టీలు కాఫీల మీద డిపెండ్ అయ్యే దానికంటే కూడా కొంచెం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవటం కానీ, అండ్ డాక్టర్ సలహా మేరకు ఒకవేళ మెనోపాజ్ దాటినటువంటి విమెన్ అయితే డాక్టర్ సజెషన్తో సప్లిమెంట్స్ తీసుకోవడం కానీ ఇట్లాంటివి అలవాటు చేసుకోవడం ఇస్ బెటర్ ఛాన్స్, అంటే డెఫిషియన్సీ రాకుండా అవాయిడ్ చేసేందుకు బెటర్ ఛాన్స్ ఉంటుంది। ఓకే, సో ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయా మన బోన్ స్ట్రెంథనింగ్? డెఫినెట్లీ ఎఫెక్ట్ చేస్తాయి। బోత్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ రెండిటికి కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, రెండిట్లోనూ బోన్ స్ట్రెంథనింగ్ మీద। మన ఈ బోన్ ప్రాసెసింగ్ అంటే ఒక పక్క నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది, ఇంకో పక్క నుంచి బోన్ అనేది డిజాల్వ్ అవుతూ ఉంటుంది। సో ఈ ప్రాసెస్లో ఎక్కువ బోన్ డిస్ట్రాయ్ అయిపోకుండా ఉండాలి అంటే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి, అట్లాగే కన్స్ట్రక్షన్ సక్రమంగా ఉండాలి అంటే దానికి సప్లై చేసే న్యూట్రియంట్స్తో పాటు దాన్ని అడ్డుకునేటువంటి హార్మ్ఫుల్ కాంపౌండ్స్ లేకుండా ఉండటం చూసుకోవాలి। మనకి సిగరెట్స్, స్మోకింగ్లో ఉండేటువంటి నికోటిన్ కానీ అట్లాగే ఆల్కహాల్ కానీ ఇవి రెండు కూడా ఆ బోన్ రీకన్స్ట్రక్షన్ని, ఆ ప్రాసెస్ని డిలే చేస్తాయి, అట్లాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు న్యూట్రియంట్ అబ్జార్ప్షన్కి అడ్డుపడతాయి కాబట్టి కూడా మనకి బోన్ స్ట్రెంథనింగ్కి ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ రెండు అడ్వర్స్ ఎఫెక్ట్, అంటే నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి। చాలామంది స్ట్రెస్ఫుల్ లైఫ్స్ లీడ్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి నిద్ర కూడా సరిగా పట్టదు। సో స్లీప్ అండ్ స్ట్రెస్ ఇవెలా ఎఫెక్ట్ చేస్తాయి? స్ట్రెస్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే అన్ని రకాల సిస్టమ్స్ మీద స్ట్రెస్ ఇంపాక్ట్ ఉన్నట్టుగానే ఈ బోన్ బిల్డింగ్ సిస్టమ్ మీద కూడా స్ట్రెస్ ఎఫెక్ట్ ఉంటుంది। సో బోన్ వీకెనింగ్, అట్లాగే న్యూట్రియంట్ అబ్జార్ప్షన్లో కూడా డిఫరెన్సెస్ వస్తాయి కాబట్టి, అండ్ ఇన్ జనరల్ స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు డయట్ కూడా సరిగా ఉండదు। సో ఇవన్నీ రీజన్స్తో డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ఆల్సో బోన్ స్ట్రెంథనింగ్ ప్రాసెస్ని నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది స్ట్రెస్ లెవెల్స్ అనేది। దానికి తోడు నిద్ర కూడా సరిగా పోనట్టయితే కనుక, అండ్ నిద్రపోయే టైంలోనే మన బాడీలో వెదర్ ఇట్ ఇస్ బోన్స్ అయినా మసిల్స్ అయినా ఎనీ అదర్ సెల్స్ రిపేర్ అండ్ రెజ్యువినేషన్ జరిగేది నిద్రలోనే జరుగుతుంది మ్యాక్సిమం పార్ట్ కాబట్టి నిద్ర సరిగా లేనప్పుడు మన బోన్స్ వీకెన్ అయిపోవడం కూడా ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్। ఈ మధ్యకాలంలో ఎక్కడైనా సరే జిమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు కూడా మీరు బోన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది అని చాలామందికి అడ్వైస్ చేస్తూ ఉంటారు। సో ప్రతి ఒక్కరు ఒక పాయింట్ ఆఫ్ టైంలో లైఫ్లో ఈ బోన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలా కంపల్సరీగా? సో సో బోన్ స్ట్రెంథనింగ్ అని చాలా స్పెషల్గా ఏమి ఉండవండి. జనరలీ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటారు, అంటే ఈదర్ బాడీ వెయిట్తో చేసేది కానీ ఆర్ ఎక్స్టర్నల్గా చిన్న వెయిట్స్ యూజ్ చేసి చేసే ఎక్సర్సైజెస్ కానీ, ఇవి మన మసిల్ బిల్డ్ అవ్వడానికే కాకుండా డెఫినెట్లీ బోన్ స్ట్రెంథనింగ్ కూడా ఉపయోగపడతాయి. అండ్ పర్టికులర్లీ సీనియర్ సిటిజన్స్కి ఈ బోన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్తో డెఫినెట్ బెనిఫిట్ ఉంది అనేది మనకి రీసెర్చ్ తెలుపుతోంది. సో ఏజ్ని బట్టి కాకుండా 16 years 18 years దాటిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా ఇలాగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది కనుక చేసినట్టయితే మసిల్స్ కరెక్ట్గా ఉండటంతో పాటు బోన్ స్ట్రెంథనింగ్ కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓకే, సో బోన్ స్ట్రెంథనింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సప్పర్ని ప్రతిరోజు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. బోన్ స్ట్రెంథనింగ్ కోసం సప్పర్ని ఎలా తీసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం చికెన్ క్యాప్సికమ్ పులావ్, పుదీనా కీరా రైతా. మంగళవారం టోఫు క్యాబేజ్ సూప్, నువ్వుల ఫ్రైడ్ రైస్. బుధవారం కిన్వా కిచడి, మీల్ మేకర్ కర్రీ. గురువారం గుమ్మడికాయ పరాటా, పాలకూర రైతా. శుక్రవారం పొమగ్రనేట్ కర్డ్ రైస్, ఇన్స్టెంట్ వెజిటబుల్ పికిల్. శనివారం అవిసె గింజల రోటీ, మెంతికూర పనీర్. ఆదివారం గార్లిక్ రెడ్ రైస్, స్పినచ్ షాక్షుకా. బోన్ స్ట్రెంథనింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వారం అంతా కూడా సప్పని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చార్ట్ నుండి A to రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం గార్లిక్ రెడ్ రైస్, స్పినచ్ షాక్షుకా ట్రై చేద్దాం. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ గార్లిక్ రెడ్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో గార్లిక్ రెడ్ రైస్ అన్నారు, రైస్ అనగానే అందరూ వైట్ పాలిష్డ్ రైస్ తినేవాళ్ళు. ఇప్పుడు అది మంచిది కాదు అంటే మిల్లెట్స్ అని, హ్యాండ్ బౌండెడ్ రైస్, బ్రౌన్ రైస్ ఇవన్నీ అలవాటు చేసుకున్నారు. ఇంకా రెడ్ రైస్, బ్లాక్ రైస్ దగ్గరకు వచ్చేసరికి చాలా రేర్, ఎవరు వండుకోరు జనరల్గా. కానీ రెడ్ రైస్లో అసలు ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి, బోన్ స్ట్రెంథనింగ్కి ఈ కాంబినేషన్ ఎలా ఉపయోగపడుతుంది? సో రెడ్ రైస్లో పర్టికులర్లీ కలర్ అనేది ఈవెన్ బ్లాక్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ రెండిటికి కూడా పాలిఫినాల్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండటం వలన కలర్ఫుల్గా ఉంటాయి. అండ్ ఈ పాలిఫినాల్స్ ఏంటంటే ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి బాడీలో. సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే మన బాడీకి ఏదైనా ఫిజియలాజికల్ స్ట్రెస్ కానీ మెంటల్ స్ట్రెస్ కానీ వీటి మూలాన మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఓవరాల్గా అన్ని సిస్టమ్స్ రిపేర్ డిలే అవుతుందన్నమాట. అందులో భాగంగానే మన బోన్స్ కూడా రిపేర్ అవ్వడం డిలే అయితే స్ట్రెంథనింగ్ సరిగా జరగకుండా బోన్స్ వీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో రెడ్ రైస్ అండ్ బ్లాక్ రైస్ ఇలాంటి వాటిలో ఉండేటువంటి పాలిఫినాల్స్ మనకి స్ట్రెస్ని ఫైట్ చేసేటువంటి శక్తిని ఇస్తాయి కాబట్టి బోన్ స్ట్రెంథనింగ్ అనేది సక్రమంగా జరగడానికి ఇవి అవసరం అవుతాయి, అలాగే ఉపయోగపడతాయి కూడా. అండ్ నెక్స్ట్ గార్లిక్ కానీ గ్రీన్ ఆనియన్ లేదా స్ప్రింగ్ ఆనియన్ కానీ వీటన్నిటిలో కూడా అరోమాటిక్ కాంపౌండ్స్ ఉంటాయి. అలాగే మనకి ఓవరాల్గా మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉండడానికి, అండ్ డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉంటే న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ బెటర్గా ఉంటుంది కాబట్టి మన బోన్ స్ట్రెంథనింగ్కి అవసరమైనటువంటి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ బెటర్గా ఉండేందుకు కూడా ఇవి ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. సో గార్లిక్ పెట్టారు, జనరలీ మన ఇండియన్స్ ఏంటంటే చాలా వంటల్లో గార్లిక్ వేస్తారు కానీ అవి తినేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తారు. అలా పక్కన పెట్టేస్తే కూడా దాని నుంచి మనకి కుక్ చేసినప్పుడు ఏమైనా వస్తాయంటారా వైటమిన్స్, లేకపోతే కంపల్సరీగా గార్లిక్ తినాలా? కొంత అమౌంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అయితే ఉంటుందండి పక్కన పెట్టేసిన, కానీ ఇట్ డిపెండ్స్. అంటే ఒక ఫుల్ క్లవ్ ఆఫ్ గార్లిక్ వేసేస్తే దాని నుంచి అబ్జార్బ్ అయ్యేది తక్కువ ఉంటుంది. సో పెద్ద పెద్ద పీసెస్ చేసి వేసినప్పుడు దానిలో నుంచి కూరలోకి వెళ్ళేది కూడా తక్కువే ఉంటుంది కాబట్టి యాజ్ సచ్ తినడం బెటర్. అలా కుదిరినప్పుడు చిన్న పీసెస్గా చేసి వేసుకోవడమో లేకపోతే కనీసం పేస్ట్ లాగా చేసి వేసుకున్నట్టయితే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనకు వస్తాయి. గార్లిక్ రెడ్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ స్పినాచ్ షక్షుకాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో స్పినాచ్ షక్షుకా పెట్టారు, ఎగ్స్ పెట్టారు. ఎగ్స్ గురించి మనం అసలు ఈ మధ్యన అంటే ఈ బోన్ స్ట్రెంథనింగ్లో మనం మాట్లాడుకోలేదేమో. ఎగ్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి నాన్ వెజ్ గుర్తొస్తుంది. సో ఫిష్, మీట్, ఈ పౌల్ట్రీ ఇవన్నిట్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా, మరి బోన్ స్ట్రెంథనింగ్కి ఇవన్నీ ఉపయోగపడతాయా? డెఫినెట్గా ఉపయోగపడతాయి మాత్రమే కాదండి, అవసరం కూడా. అంటే నాన్ వెజ్ తినే వాళ్ళైతే వీలున్నంత వరకు ఎగ్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా తగినంత ప్రోటీన్ పొందొచ్చు. అండ్ ప్రోటీన్ సరిగ్గా లేకుండా మనకు ఆ బోన్ మేట్రిక్స్ అనేది ఫామ్ అవ్వదు సరిగ్గా. సో ఆ బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే డెఫినెట్గా డైట్లో మనకి ఇనఫ్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉండాలి. ఓకే, అండ్ స్పినాచ్ కూడా కపుల్ ఆఫ్ రెసిపీస్లో పెట్టారు మీరు. సో స్ట్రాంగ్లీ బోన్ స్ట్రెంథనింగ్కి మనకు స్పినాచ్ ఉపయోగపడుతుందా? కుక్డ్ స్పినాచ్ అనేది డెఫినెట్గా ఉపయోగపడుతుందండి. సో ఈ రెసిపీస్ అంటే సాలెడ్స్లోను స్మూతీస్లోను స్పినాచ్ యాడ్ చేసుకుంటే కంటే అంటే అలా యాడ్ చేసుకుంటే వి గెట్ అ లాట్ ఆఫ్ విటమిన్ సి. బట్ కుక్ చేసిన స్పినచ్ నుంచి అయితే కాల్షియం అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి మనకి బోన్ స్ట్రెంథనింగ్కి రెండు ఫామ్స్లోనూ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిషెస్లో స్పినచ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్స్ ఈ మధ్యకాలంలో మనకి ఫార్టిఫైడ్ విత్ వైటమిన్ డి ఇలా చాలా రకాల వెరైటీ ఎగ్స్ కనిపిస్తున్నాయి కదా, అలాంటివి తీసుకోవడం బెటరా లేకపోతే నార్మల్ ఎగ్స్ తీసుకుంటే చాలా? మనకి ఫార్టిఫైడ్ ఆప్షన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఫార్టిఫైడ్ ఆప్షన్ చూస్ చేసుకుంటాం మంచిదేనండి. అండ్ స్పెసిఫికలీ వైటమిన్ డితో ఫార్టిఫై అయినవి అయితే ఇంకా మంచిది. ఎందుకంటే వైటమిన్ డి అనేది మనకి ఈ మధ్య న్యాచురల్గా దొరకట్లేదు కాబట్టి, మనం టైం స్పెండ్ చేయలేకపోతున్నాం కాబట్టి వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా చూస్తుంది. సో అది అవాయిడ్ చేయాలంటే ఫార్టిఫైడ్ ఫుడ్స్ తీసుకోవడం ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ వేస్ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లం అనమాట. ఎగ్స్ కానివ్వండి, ఫార్టిఫైడ్ మిల్క్ కానీ, అండ్ జనరల్గా యూజ్ చేసే ఆయిల్స్లో కూడా ఫార్టిఫైడ్ ఆయిల్స్ యూజ్ చేయడం కానీ, ఇవన్నీ గుడ్ వే ఆఫ్ ఇన్కార్పొరేటింగ్ మనకి వైటమిన్ డి అన్నమాట. సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ దగ్గర పాలకూర ఒకటేనా ఇంకేమైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చా? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ పర్టికులర్లీ సీజనల్గా ఏది అవైలబుల్, లోకలీ ఏది అవైలబుల్ అట్లాంటివి చూజ్ చేసుకుంటే మనకి న్యూట్రియంట్ వాల్యూ కూడా బెటర్గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. స్పినాష్ షక్షుకాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. దీప్తి ఇలా అడుగుతున్నారు, నా హైట్ 5'3", వెయిట్ 70 kgs. నేను వెయిట్ లాస్ డైట్ చేస్తున్నాను, నాది సెడెంటరీ లైఫ్ స్టైల్. 1200 calories ఆఫ్ ఫుడ్ పర్ డే తీసుకుంటే నాకు సరిపోతుందా? హలో దీప్తి గారు, ఇప్పుడు మీరున్న హైట్ అండ్ వెయిట్ని బట్టి మీరు దగ్గర దగ్గర 10 kgs తగ్గాలి. సో 1200 calories అనేది ఒక్కొక్క రోజు సరిపోకపోవచ్చు. అండ్ ఈ ఫుడ్తో పాటు మీ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి టోటల్ క్యాలరీ ఇంటేక్ అనేది ఎంత అవసరం తెలుస్తుంది. యూజువలీ 1400 to 1500 calories మధ్యలో తీసుకున్నట్టయితే మీ వెయిట్ లాస్ అనేది గ్రాడ్యువల్గా ఉంటుంది, అట్లాగే మోర్ సస్టైనబుల్గా కూడా ఉంటుంది. 1200 calories ఒక్కొక్కసారి మనకి న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కూడా రావచ్చు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ గార్లిక్ రెడ్ రైస్. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ రెసిపీకి మనం కొంచెం వెల్లుల్లి వేసుకుంటున్నాం. వెల్లుల్లి సన్నగా తరిగి కానీ పేస్ట్ లాగా చేసి కానీ వేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు అంటే తరిగి వేసుకొని పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా, అలా చేయడం వల్ల దీంట్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నవి మనకి బాడీకి అబ్జర్వ్ అవ్వవు. సో ఈ రెసిపీ మనకి బోన్ స్ట్రెంథనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ సప్పర్కి తీసుకుంటే ఈజీగా ఉంటుంది అండ్ లైట్గా కూడా ఉంటుంది కాబట్టి డైజెషన్ మనకి సులువుగా అవుతుంది. సో ఇందులోకి మనం స్ప్రింగ్ ఆనియన్స్ వైట్ వేసుకుంటున్నాం, అలాగే గ్రీన్ వేసుకుంటున్నాం. రెండిట్లోని మనకు చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి అండ్ బోల్డ్ అంతా ఫైబర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి మనం రెడ్ రైస్ యాడ్ చేసుకుంటున్నాం. సో చాలామంది ఏంటంటే ఇంట్లో రైస్ అనగానే వైట్ పాలిష్ రైస్ వాడతారు, అది వెరీ అన్హెల్దీ. సో బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ, హ్యాండ్ పౌండెడ్ రైస్ కానీ తీసుకోవడం చాలా మంచిది. అండ్ ఎస్పెషలీ ఈ రెడ్ రైస్లోని మనకి పాలిఫినాల్స్ ఉంటాయి, అంటే ఇవి యాంటీ ఆక్సిడెంట్స్. అండ్ మన బాడీకి ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బోన్ స్ట్రెంథనింగ్ కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది పొట్టుతో ఉన్నది కాబట్టి బోల్డ్ అంత ఫైబర్, ప్రోటీన్, బి కాంప్లెక్స్, వైటమిన్స్ కూడా మనకు అందుతాయి. అండ్ స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, కొంచెం క్వాంటిటీ తీసుకుంటే కూడా మనకు సరిపోతుంది. కొంచెం మిరియాల పొడి, కాస్త ఉప్పు, కొంచెం కారం వేసుకుందాం. సో సప్పర్ ఎప్పుడు కూడా లైట్గా, సింపుల్గా, ఈజీగా ఉండేది తయారు చేసుకోవాలి. అప్పుడు నిద్ర సరిగ్గా పడుతుంది, బ్లోటింగ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా ఉంటాయి. సప్పర్ హెవీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ తీసుకుంటే నిద్ర సరిగ్గా పట్టదు అండ్ ఎసిడిటీ, బ్లోటింగ్ లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి రెసిపీ మన బోన్ స్ట్రెంథనింగ్కి ఉపయోగపడుతుంది కాబట్టి సప్పర్లోకి ప్లాన్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. గార్లిక్ రెడ్ రైస్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ స్పినాచ్ షక్షుక. స్పినాచ్ షక్షుక తయారు చేయబోతున్నాను. ఇది కూడా మనకి చాలా హెల్దీ, సప్పర్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ బోన్ స్ట్రెంథనింగ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ రెసిపీని మనం ఆలివ్ ఆయిల్ తో కుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది లైట్ కుకింగ్ కాబట్టి. పాన్ ని కాస్త ఆయిల్ తో గ్రీస్ చేసుకొని కొంచెం వెల్లుల్లి యాడ్ చేసుకుందాం, వెల్లుల్లి తరుగు. సో చాలాసార్లు బోన్ స్ట్రెంథనింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలామంది చాలా రకాల డ్రింక్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. ఆ డ్రింక్సే కాకుండా ఫుడ్ ద్వారా కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ కొంతమందికి కొన్ని రకాల ఇన్ఫ్లమేషన్స్ వల్ల కూడా కొంచెం జాయింట్స్లో పెయిన్ రావడం కానీ, కాళ్ళు నొప్పులు రావడం కానీ జరుగుతుంది. ఇలా వెల్లుల్లి సన్నగా తరిగి యాడ్ చేసుకోవడం వల్ల, వెల్లుల్లి ప్రతిరోజు డైట్లో తీసుకోవడం వల్ల బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్స్ ఉంటే కూడా తగ్గుతాయి. సో ఇప్పుడు కాస్త ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం, కొంచెం పచ్చిమిరపకాయలు, స్పినాచ్ షక్షుక. అంటే పేరు కొంచెం మీకు డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ చాలా సింపుల్ రెసిపీ అండ్ మనకి ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉండేవే మ్యాక్సిమం కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా హెల్దీ. ఎందుకంటే ఇక్కడ మనం పాలకూర యాడ్ చేసుకుంటున్నాం. స్పినాచ్ పాలకూరలోని ఐరన్, కాల్షియం, మినరల్స్, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. సో పాలకూర అధికంగా తీసుకోవడం వల్ల, అంటే రిక్వైర్డ్ క్వాంటిటీలోని ఎవ్రీ అదర్ డే తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఈ కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, బోన్ స్ట్రెంథనింగ్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం పాలకూర యాడ్ చేసుకుంటున్నాం ఈ రెసిపీకి. కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. కొంచెం ధనియాల పొడి, ఇప్పుడు ఎగ్ యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత కొంచెం ఇలా ఉప్పు వేసుకుందాం, పైనుంచి కొంచెం మిరియాల పొడి, కాస్త దాల్చిన చెక్క పొడి, ఎగ్స్ కుక్ కావాలి కాబట్టి ఇలా మూత పెట్టి కాసేపు ఉంచుకుందాం. కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి, వెయిట్ చేద్దాం. సో ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఓకే, రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అలాగే కాస్త నిమ్మరసం. spinach shakshuka ready అయిపోయింది. గార్లిక్ రెడ్ రైస్ అలాగే స్పినాచ్ షక్షుకాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి. గార్లిక్ రెడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: నూనె 1 టీ స్పూన్, వెల్లుల్లి తరుగు 1/2 టీ స్పూన్, రెడ్ రైస్ 1 కప్పు, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు. గార్లిక్ రెడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి తరుగు, ఉల్లికాడ ముక్కలు, ఉడికించిన రెడ్ రైస్, మిరియాల పొడి, తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే గార్లిక్ రెడ్ రైస్ రెడీ. స్పినాచ్ షక్షుకాకి కావలసిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి తరుగు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి చిటికెడు, ఉప్పు తగినంత, పాలకూర 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, కోడిగుడ్లు 2, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. స్పినాచ్ షక్షుకా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పాలకూర, తగినంత ఉప్పు, ధనియాల పొడి, కోడిగుడ్లు, మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి మూత పెట్టి కాస్త మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కాస్త కొత్తిమీర అలాగే నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే స్పినాచ్ షక్షుకా రెడీ. శుభ్రత ఇలా అడుగుతున్నారు: నాది బిజీ లైఫ్ స్టైల్, నాకు వర్కౌట్ చేయడానికి టైం సరిపోదు, మార్నింగ్ చేస్తే మంచిదా, ఈవినింగ్ చేస్తే మంచిదా తెలియచేయండి. హలో శుభ్రత్, మనకి వర్కౌట్ చేయటానికి ఇది పర్టిక్యులర్ టైం, ఇదే గుడ్ టైం అనేది ఉండదు. జనరలీ మనకి ఏ టైంలో ఎక్కువ ఫ్రీగా ఉంటే ఆ టైంలో వర్కౌట్ చేయొచ్చు. అండ్ మీకు మార్నింగ్ ఈవినింగ్ కూడా బిజీ ఉన్నట్టయితే ఒకటేసారి 1 అవర్ లేదా ½ అవర్ వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వర్కౌట్స్ని మీరు స్ప్లిట్ చేసుకొని ఉదయం ఒక 10 to 15 minutes అలాగే ఈవినింగ్ ఒక 10 to 15 minutes వర్కౌట్ చేస్తే కూడా మీకు పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లో ఫిట్నెస్ డైట్లో మనం మాట్లాడుకుంటున్నాం బోన్ స్ట్రెంథనింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సప్పని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలని. మీ అందరి కోసం 2 చక్కటి రెసిపీస్ రెడీగా ఉన్నాయి. గార్లిక్ రెడ్ రైస్, వెల్లుల్లి రెడ్ రైస్ని యూజ్ చేసాం. రెడ్ రైస్లో మనకి పాలిఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి కూడా మన బోన్ స్ట్రెంథనింగ్కి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ వెల్లుల్లి వేసుకున్నాం, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. సింపుల్గా ఈజీగా తయారు చేసుకున్నాం. ఇందులో మనం ఉల్లికాడ ముక్కలు వేసుకున్నాం, చక్కటి ఫైబర్. సో ఈజీగా డైజెషన్ అయ్యి బ్లోటింగ్, ఎసిడిటీ లాంటివి లేకుండా ఉండాలి అంటే ఇలాంటి హెల్దీ రెసిపీస్ని సప్పర్కి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం స్పినాచ్ షక్షుకా తయారు చేసుకున్నాం. ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకున్నాం, చక్కటి ప్రోటీన్. అండ్ అలాగే పాలకూరలో ఐరన్ అండ్ కాల్షియం, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి బోన్ స్ట్రెంథనింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇవి మనకు బాగా ఉపయోగపడతాయి. ఈ కాంబినేషన్ని మీరు ట్రై చేయండి సప్పర్కి. చూసారు కదండి, ఈ వారం అంతా బోన్ స్ట్రెంథనింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మన డైట్ ప్లాన్ ఎలా ఉండాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఇలాంటివన్నీ తెలియజేసాం కదా. తప్పకుండా ఫాలో అవ్వండి. మీ బోన్ స్ట్రెంథన్ చేసుకోవడానికి ఇలాంటి ఫుడ్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వీక్ అమృతంలో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.